అనంతపూర్ జిల్లాలో ముఖ్యంగా అతి ముఖ్యమైన పంట వేరుశనగ పంట. వేరుశనగ పంట పండేయాలంటే రైతులు పోయి సబ్సిడీ వేరుశనగ తీసుకొచ్చుకోవాలా, కానీ 70,000 క్వింటాళ్ళు మన అనంతపురం జిల్లాకి వాళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ దాన్ని కొనేదానికి కూడా రైతుల దగ్గర డబ్బు లేదు. వీళ్ళు ఏమంటారంటే రైతు భరోసా ఇస్తున్నాం కదా, కొనుక్కోవచ్చు కదా అనొచ్చు. రైతు భరోసా ఏ మూలకి సరిపోతుంది సార్? మందులే వల్ల ఏదే అసలు మూడు బస్తాలు చెనిక్కాయలు కూడా రావు. మూడు ప్యాకెట్లు వాళ్ళు ఇచ్చే ప్యాకెట్లు కూడా మూడు రావు. అవి ఎక్కడైతాయి? ఒక ఎకరాకు కూడా చాలవు. కనీసం 4 బ్యాగులు అయితే ఒక ఎకరాకు అవుతుంది. ఒక ఎకరాకి ఇచ్చి మిగతాదంతా బీడు పెట్టుకోవాల్సిందే కదా మేము. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రైతు భరోసా అనేది రైతులకు ఏ మూలకు సరిపోదు. కాబట్టి ఆ రైతు భరోసా నేను నమ్ముకొని వీళ్ళు ఇన్సూరెన్సులు ప్రకటించడం కానీ ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించడం కానీ ఎటువంటిది ఏమీ చేయలేదు. దానికి తోడు మిగతా రైతు కూలీలు మిలిచాలంటే కూడా విపరీతమైన రేటు. ఇప్పుడు ఒక మనిషికి 400 రూపాయలు ఒక్క మనిషికి. అలాంటప్పుడు ఇంక పెట్టుబడి ఎక్కువైతుంది కానీ మాకు దిగుబడి లేదు. దానికి తోడు మేము ఆ పంట పండేయాలంటే నేను చాలా కష్టంగా ఉంది. రైతును ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏ విధంగా కూడా మాకు సహకరించలేదు. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏ ఒక్కటి కూడా ప్రకటించడం లేదు. ఏదో ఏమన్నా అంటే రైతు భరోసా ఇస్తున్నాం కదా. రైతు భరోసా ఏ మూలలో సరిపోతుంది సార్? ముష్టివానికి వేసినట్లు ఏదో 2,000-3,000 వేస్తాడు, అది సరిపోతుంది. నెల ఖర్చుకు కూడా రాదు మాకు. అలాంటప్పుడు మేము వేరుశనగ కొనుక్కొని ఏం వలన ఇవ్వాలి? ఇప్పుడు ఇట్లాంటి వర్షాభ పరిస్థితులు మీరు గతంలో ఎప్పుడైనా చూసారంటే నైరుతి ఋతుపవనాలు ఆలస్యమయ్యి వర్షాలు సకాలంలో కురగకపోవడాన్ని గతంలో మీరు ఎప్పుడైనా చూసారా? చూసాం సార్, చూసినాము. అప్పుడైతే ఇన్సూరెన్సులు ఇన్పుట్ సబ్సిడీలు అన్నీ ప్రకటిస్తూ ఉండ్రి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్కటి ప్రకటించండి. ఏమన్నా అంటే రైతు భరోసా. రైతు భరోసా ఏమొస్తుంది సార్? 7,500 వేస్తాడు. 7,500 ఏమొస్తుంది? ఏ ఆయన ప్రతి ఒక్కటి పెంచినాడు. పెట్రోల్ పెంచాడు, డీజిల్ పెంచాడు, గ్యాస్ పెంచాడు. దానికి తోడు ఈయన కరెంటు బిల్లు నాకు రైతుకి 800-900 వస్తుంది. ఏ వలన చేయాలి? ప్రతి ఒక్కటి వంట సరుకులతో దిక్కి పెంచారు. వాళ్ళు ఇచ్చే 500 ఇక్కడ ఖర్చు పెడుదామా లేకపోతే పంటకు ఖర్చు పెట్టుకుందామా? మేము పంట పండించుకుంటే ముఖ్యంగా మేము పంట మీద ఆధారపడి ఉండేవాళ్ళం. వాళ్ళు ఇచ్చే 5,500 ఏమిటికి సరిపోదు మాకు.